Hi all, do subscribe to this channel. Basic tech technologies గురించి latest trends గురించి చెప్తా ట్రై చేస్తాను ఇందులో జస్ట్ స్టార్టెడ్ ఓకే సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మైక్రో సర్వీసెస్ చాలామంది మైక్రో సర్వీసెస్ అంటారు అది లాంగ్వేజ్ కాదు ఓకే అది ఒక ఆర్కిటెక్చర్ సో మెయిన్ మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి అసలు జస్ట్ ఒక బేసిక్ ఓవర్ వ్యూ ఇద్దామని చెప్పనమాట అసలు ఎలా పనిచేస్తాయి సో థాట్స్ అన్నీ ఒక చోట పెడదామని చెప్పి బేసికలీ త్రీ మెయిన్ ఏరియాస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఆర్కిటెక్చర్ ఒకటి ఇంప్లిమెంటేషన్ ఒకటి ఒక ఓవర్వ్యూ ఒకటి సో బేసిక్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇది ఒక ఆర్కిటెక్చర్ అనమాట మైక్రో సర్వీసెస్ అనేది టు షేప్ అప్ ఏ సొల్యూషన్ అనేది ఒక మైక్రోసర్వీస్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇప్పుడు చాలా అప్లికేషన్స్ గ్రో అయిపోతూ ఉంటాయి పెద్ద అయిపోతుంటాయి అండ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఏదైనా ఒక చిన్న చేంజ్ చేయాలన్నా మొత్తం అప్లికేషన్ అంతా చేంజ్ చేయాలి అంటే టెస్ట్ చేయాలి సో ఎక్కడ ఏముంటుందో ఇంపాక్ట్ ఉంటుందో తెలియదు డిప్లాయ్ చేయాలన్నా కూడా టైం టేకింగ్ ఉంటుంది అప్పుడప్పుడు సైట్ డౌన్ అయిపోద్ది ఏది ఇంపాక్ట్ అవుతుందో తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి బయటకు రావడానికి ఇది డిజైన్ చేసాము మైక్రోసర్వీసెస్ అంటే మొత్తం అప్లికేషన్ని బ్రేక్ చేస్తుంది అంటే ఒక అప్లికేషన్ మోనోలిత్ అంటాం టర్మ్స్లో ఈ మోనోలిత్ని మనం బ్రేక్ చేస్తాం మైక్రోసర్వీసెస్ ఆర్కిటెక్చర్ కిందనే సో డిప్లాయ్మెంట్ ఈజీ అవుతుంది దాని గురించి అనమాట మెయిన్ సెకండ్ ఇంప్లిమెంటేషన్ చాలా ఈజీగా ఉంటుంది సింపుల్ ఇంప్లిమెంటేషన్ డాట్ నెట్ వాడతారు నోడ్లో కూడా నోడ్ జేఎస్ కూడా మైక్రోసర్వీస్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అండ్ డిప్లాయ్మెంట్ చెప్పినట్టు మీకు అది డాకర్ ఉపయోగించి డాకర్ గురించి నేను సపరేట్గా వేరే వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి డాకర్ అనేది ఏంటంటే డిప్లాయ్మెంట్ ఒక వర్చువల్గా డిప్లాయ్మెంట్ చాలా ఈజీగా ఇమేజెస్ అంటారు ఓకేనా అది ఇమేజెస్ అంటే ఏంటో ఒకటి చెప్తాను ఇమేజెస్ క్రియేట్ చేసి డిప్లాయ్మెంట్ చేయొచ్చు సో ఏంటంటే డెవాప్స్ వాళ్ళు మెయిన్ డిప్లాయ్మెంట్ చేయటానికి డాకర్ ఎక్కువ వాళ్ళే వాడేది సో ఇది అండ్ డిప్లాయ్మెంట్లో ఏంటంటే డిప్లాయ్ మైక్రోసర్వీస్ ఎన్విరాన్మెంట్ ఉండాలి ఒక రికమెండ్ ఏంటంటే ఒక సింపుల్గా డిప్లాయ్ చేయటానికి ఈజీ డిప్లాయ్మెంట్ ఎవ్రీ వీక్ ఆర్ వన్ క్లిక్ డిప్లాయ్మెంట్స్ అంటారు వీక్లీ 2-3 టైమ్స్ అని డిప్లాయ్ చేసే ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి కొన్ని అయితే రోజు డిప్లాయ్ చేస్తారు సో ఆ రకంగా డిప్లాయ్మెంట్ చేయడానికి ఈజీగా ఉండేలాగా మైక్రోసర్వీసెస్ డిజైన్ చేస్తారు ఇదేంటంటే స్మాల్ మైక్రోసర్వీసెస్ అప్లికేషన్లో ఉన్న ఫేజెస్ని స్మాల్ స్మాల్ ఇండిపెండెంట్ అప్లికేషన్స్ లాగా లూజ్లీ కపుల్డ్గా కమ్యూనికేట్ ఈచ్ అదర్ జరిగేలాగా అసింక్రనస్ మేనర్స్లో ఏంటంటే ఈ ఫెయిల్ ఒక ఏదైనా ఒకటి ఇండిపెండెంట్గా ఫెయిల్ అయినా వెంటనే అర్థమయ్యేలాగా ఈ ఫేజ్ డిజైనింగ్ అంతా జరుగుతుంది మైక్రో సర్వీసెస్లో ఏదన్నా ఒకటి ఫెయిల్ అయినా ఇఫ్ ఏదైనా ఒకటి ఫెయిల్ అయినా సిస్టమ్ అనేది టోటల్గా బ్రేక్ అవ్వకుండా దాని పని అది జరిగేలాగా ఒక్కొక్కటి ఏదైనా ఫెయిల్ అయితే అదొక్కటి ఫెయిల్ అవుతే దానికి ఒక డూప్లికేట్గా వేరేది క్రియేట్ చేసుకోవటం లేకపోతే దాన్ని ఫెయిల్ అవుతుందా లేదా 2-3 సార్లు మెసేజ్ పాస్ చేసి నిజంగా ఫెయిల్ అవుతుందని కన్ఫర్మేషన్ ఇచ్చాక బ్యాకప్లోగా వేరే నోట్స్ వేరే క్లస్టర్స్లో వేరే నోట్స్ ఏమైనా ఉంటే దానికి అలా అలా అదొక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ సో సింపుల్గా చెప్పాలంటే వేరే ఫెయిల్ అవ్వకుండా ఒకటే ఏదన్నా మొత్తం ఫెయిల్ అవ్వకుండా ఏదో ఒకటి ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఫిక్స్ చేసుకునేలాగా ఉంటుంది మైక్రో సర్వీసెస్లో ఆర్కిటెక్చర్ ఇస్ అంటే వేరే ఆర్కిటెక్చర్ చాలా ఉన్నాయి అలాగే మైక్రోసర్వీస్ ఆర్కిటెక్చర్ టు సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్ పెద్ద అప్లికేషన్స్ని పర్ఫెక్ట్ మైక్రోసర్వీస్ ఇంప్లిమెంటేషన్ చేసి బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలాగా ఇంప్లిమెంట్ చేసి చేయాలి ఇట్స్ ఎ గుడ్ ఆర్కిటెక్చర్ ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ చాలా చాలా పెద్ద 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 ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ మైక్రోసర్వీస్ దిగిపోతున్నారు ఈజీ డిప్లాయ్మెంట్ కోసం ఈజీ స్ట్రక్చర్ కోసం డిప్లాయ్మెంట్ కోసం అది మూవ్ అయిపోతున్నారు సో అది సింపుల్గా ఒక రకంగా చెప్పాలంటే థ్యాంక్ యూ